ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు. నన్ను ఈ మాట చదవండి, మీ కొరకు నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను. 103వ కీర్తనలో 5:2 లైన్లు ఈ విధంగా రాయబడింది, మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరిచి ఉన్నాడు. ఈ దేవుడు నీకు మేలు చేసి నీ హృదయాన్ని తృప్తిపరచబోతున్నాడని సుట్టిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు మేలు చేస్తాడు. నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ కుటుంబానికి మేలు చేసే దేవుడు, నిన్ను తృప్తిపరిచే దేవుడైన మేలు చేసి తృప్తిపరిచేవాడు ఆకాశం కింద భూపైన నా యేసు ఒక్కడే అని నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఎవరైతే నమ్ముతారో వారి పట్ల దేవుడు మేలు చేస్తాడు. నీలో నాలో అపనమ్మకం తొలగాలి. దేవుడు మేలు చేసే దేవుడు ఈయన. కనుక దేవుడు నీకు మేలు చేసి నేను తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. ఈరోజు దేవుడు నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ కలిగి ఉన్న వారందరికీ మేలు చేసి తృప్తిపరచడానికి ఈరోజు నీతో సుటిగా మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలగాలి, నిన్ను తృప్తిపరచాలి. ఎప్పుడు మేలు కలిగింది, ఎవరికి మేలు కలిగింది అంటే దేవుని బిడ్డలారా గమనించవలసిందిగా మనం చూసుకుంటున్నాను. అవమానంతో ఉన్న వారికి మేలు కలిగింది, ఆక్షేపణతో ఉన్న వారికి మేలు కలిగింది, దిగులుతో ఉన్న వారికి మేలు కలిగింది, బెంగతో ఉన్న వారికి మేలు కలిగింది. ఈ దేవుడు బెంగతో ఉన్న నీకు మేలు చేయగలిగిన దేవుడు, వ్యాధితో ఉంటే నీకు మేలు చేయగలిగిన దేవుడు. మేలు చేయటమే కాదు కానీ నేను తృప్తిపరచగలిగిన దేవుడు అయినా ఈ దేవుడితో నీవు ఈ దేవుడు నమ్మినట్లయితే, ఈ దేవుడితో నీవు గడిపినట్లయితే, ఈ దేవుడు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు మేలు చేసే దేవుడు ఈయన. ఈ స్థితిగా నీకు నిన్ను వెంటాడుతున్న కీడు తొలగించగలిగిన దేవుడు అయినా, నీ కుటుంబాన్ని వెంటాడుతున్న కీడు తొలగించగలిగిన దేవుడు అయినా, నీ వ్యాపారాన్ని వెంటాడుతున్న కీడు తొలగించగలిగిన దేవుడు అయినా, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో వెంటాడుతున్న కీడు తొలగించగలిగిన దేవుడు అయినా, నలుగుపోతున్నావు కుమిలిపోతున్నావు కీడు తొలగించగలిగిన దేవుడు కనుక ఈయన అంటున్నాడు, నీకు మేలు చేసి నేను తృప్తి పరుస్తానని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు తప్పకుండా ఈ వాక్యం వింటున్నావు, నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. గమనించండి, జాగ్రత్తగా ధ్యానించండి. దేవుడు మేలు ఎవరికి మేలు చేశాడు? దేవుడు ఇసాకు ఇషువులోకి వచ్చినప్పుడు అక్కడ అంటాడు, ఇసాకు భార్య గొడ్రాలు కనుక. ఆదికాండం 24:5 ఆ మాట రాయబడి ఉన్న మాట. ఆయన అంటున్నాడు, ఇసాకు భార్య గొడ్రాలు కనుక ఆమె ఇష్యమై ఇసాకు ప్రార్థన చేశాడంట. ఇసాకు ప్రార్థన దేవుడు విని రిబ్కా గర్భాన్ని దేవుడు తెరిచాడు. మేలు చేశాడు, ఇద్దరు కవల పిల్లల్ని ఇచ్చాడు. మేలు చేశాడు, ఇద్దరు గర్భాన్ని తెరిచాడు, ఇద్దరు కవల పిల్లలు తృప్తిపరిచాడు. చాలయ్యా చాలయ్యా చాలయ్యా, నిన్ను ఫుల్లీ సాటిస్ఫై చేయగలిగిన దేవుడు యేసయ్యా. ఇసాకును తృప్తిపరిచిన దేవుడు నిన్ను తృప్తిపరచడా? రిబ్కా గర్భాన్ని తెరిచిన దేవుడు నీవు కనుక గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు అయినా. కనుక మనలో ఉన్న లోపం ఏంటంటే, మనలో ఉన్న బలహీనత ఏంటంటే, మనం దేవునితో గడపం. ఎప్పుడైతే దేవుడు ఇసాకు ప్రార్థించాడు, కనుక నువ్వు జాగ్రత్తగా మాటను చూడండి, 25 ఆది కాండము 21 వచ్చిన అన్ని చదువుతున్నాను. ఇసాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు, ఎంత మేలు చేశాడు దేవుడు. ఎవరు చేస్తారు నీ కుటుంబానికి? ఎవరు ఆదుకుంటారు నిన్ను? ఎవరు నీకు మేలు చేయగలిగిన దేవుడు? ఎవరు విడిచిపెట్టినా ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ దేవుడు నీకు మేలు చేయగలిగిన దేవుడు, ఈ దేవుడు నేను ఆదుకునే దేవుడు. ఇస్సాకు వలె నీవు నేను కూడా నీకున్న సమస్య కొరకు నువ్వు ఇస్సాకు వలె కనుక ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన బతిమాలుకుంటే, ఆయన ప్రాధాయపడితే నీ పట్ల కూడా మేలు చేసి నిన్ను వెంటాడుతున్న కీడు తొలగించి నీకు మేలు చేసి నువ్వు తృప్తిపరచగలిగిన దేవుడు. అటు అనుభవం లేదు నేటి తరానికి, అటు అనుభవాన్ని నువ్వు సంపాదించుకోగలిగితే తప్పకుండా నా దేవుడు నీ పట్ల గొప్ప కార్యమును చేయగలిగిన దేవుడు. ఆయన ప్రతిమాలుకునే అనుభవం కావాలి.
వాడు ఆయన బతిమాలుకున్న నెల ఆయన వారిని కటాక్షించునని యెబు గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. వాడు ఆయనను బ్రతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును. దేవుడిని కటాక్షించాలి అంటే మనం ఆయన బతిమాలుకునే అనుభవం ఉంటుంది. నువ్వు ఆయన బతిమాలుకుంటే నీకు వెంటాడుతున్న కీడు తొలగిస్తాడు, నీకు మేలు చేస్తాడు. మేలు చేయటమే కాదు కానీ నేను తృప్తిపరచగలిగిన దేవుడైనా ఆ దేవుడిని వత్తుకోగలిగితే, ఆ దేవుడిని ఆరాధించగలిగితే, ఆ దేవుళ్ళో నువ్వు నడవగలిగితే, నిలవగలిగితే నా దేవుడు గొప్ప కార్యమును చేయగలిగిన దేవుడు అని చెప్పగలుగుతున్నాడు. ఎంత గొప్ప దేవుడినా, ఎంత గొప్ప దేవుడినా, నీ పట్ల కార్యం చేసే దేవుడినా, నీ కుటుంబ పట్ల కార్యం చేసే దేవుడైనా, నీ భవిష్యత్తు పట్ల కార్యం చేసే దేవుడినా, ఈ దేవుడితో నువ్వు గడపగలిగితే చాలు. మాచ్చరి కార్యం చేయగలిగిన దేవుడైనా కనుక ఆయన అంటుంటాడు కదా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన వద్దకు వచ్చి, అప్పుడు ఆయన మనం ఎప్పుడైతే దేవుడు వద్దకు వస్తామో అప్పుడు ఆయన మనం వద్దకు వచ్చి మనం వెంటాడుతున్న కీడు, మనం వెంటాడుతున్న చీకటి, మనం వెంటాడుతున్న శ్రమ, మనం వెంటాడుతున్న శోధన నుంచి విడిపించగలిగిన దేవుడు దేవుడు వద్దకు రావాలి. దేవుని వద్దకు నువ్వు వచ్చినప్పుడు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు, దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుడు, నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే దేవుడు, నీ పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు ఈయనొక్కడే, నీ పట్ల గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు ఈయనొక్కడే, నీ పట్ల మహాచర్య కార్యం జరిగించగలిగిన దేవుడు ఈయనొక్కడే. కనుక నీవు దేవుడి వద్దకు రావాలని మనం చూసుకున్న లోకాన్ని విడిచిపెట్టు, చీకటిని విడిచిపెట్టు, దేవునికి విరుద్ధమైన త్రోమను విడిచిపెట్టు, దేవునికి విరుద్ధమైన స్నేహాన్ని విడిచిపెట్టు, దేవునికి విరుద్ధమైన అలవాట్లు విడిచిపెట్టు, దేవునికి విరుద్ధమైన ఆలోచనను విడిచిపెట్టు. కనుక దేవునికి ఏదైతే విరుద్ధంగా ఉన్నదో అని విడిచిపెట్టి ఆయన వెంబడించగలిగితే, ఆయన దగ్గరికి రాగలిగితే చాలు, నీ స్థితిగతులు మారుస్తారని ప్రభులు వారు సుటిగా స్పష్టంగా నీతో మాట్లాడి ఉన్నారు. దేవునికి నీ హృదయంలో, నీ ప్రాణంలో, నీ దేహంలో, నీ ఆత్మలో దేవునికి విరుద్ధమైన ఏది ఉందో దాన్ని విడిచిపెట్టగలిగితే చాలు, నా దేవుడు నీకు నీ కుటుంబానికి మేలు చేయబోతున్నాడు, నీకు నీ కలిగి ఉన్న వారందరికీ మేలు చేయగలిగిన దేవుడు అని మనం చూసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. మీరొక్కరే మేలు చేసి అయ్యా తృప్తిపరచగలిగిన దేవుడు నాయన. ఇస్సాకు మేలు చేసి ఇస్సాకును తృప్తిపరిచిన దేవా, ఇదిగో ఈ వాక్యం వింటున్న మీరందరికీ మీరు అయ్యా మేలు చేసి తృప్తిపరచగలిగిన దేవుడు నీవని నమ్ముచ్చుకో. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన మీరు జీవించి ఆశీర్వదించండి నాయన. ఈరోజు పెళ్లి రోజు, ఈరోజు పుట్టినరోజు, ఈరోజు శుభకార్యం జరుపుకున్న వారందరి పక్షాన ఉండండి. మీ ఆత్మకార్యం జరిగించండి, మీ నామానికి మైమి తెచ్చుకుంటారండి. గొప్ప దేవుడు, దయామయుడు, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడైన యేసయ్య నామములో ప్రతి ఒక్క బిడ్డను మీ హస్తానికి అప్పగిస్తున్నాను. నీ శిల్లు చోట దాచి కాపాడండి, నీ కౌగిల్ ఎత్తు పట్టుకోండి, మీ దూతలు తోడుంచి మరి ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధ పట్టణం వెరుశలేం చుట్టూ కంచె వేయండి, వెరుశలేం దీవించండి, వెరుశలేంని కాపాడండి, భారతదేశాన్ని మీరు రక్షించిన ఆయన, భారతదేశం మీ సొంతం కావాలని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడైన యేసయ్య నామములో ప్రార్థి వేడుకొని చూన్నాను ప్రియ పర్లో గొప్ప తండ్రి. ఆమేన్. ఇట్ పర్సన్ జోసెఫ్ ఇట్లే మనం. గాడ్ బ్లెస్ యు ఆల్.